దిస్ ఇస్ శ్రీకాంత్ ఫ్రమ్ జెమ్సుజుకి కొండాపూర్. యాక్చువల్లీ మనం చూస్తున్న వెహికల్ బర్గ్మాన్ షీల్డ్ 125. ఇందులో హైలైట్ ఫీచర్స్ ఏంటంటే మనకు హై క్వాలిటీ డిజిటల్ మీటర్ వస్తుంది అండ్ ఎస్పెషల్లీ ఎల్ఈడి ల్యాంపింగ్ వస్తుంది. దీంట్లో వచ్చేసి వీల్ బేస్ వచ్చేసి 12 inches ఉంటుంది, బ్రెటర్ దెన్ గ్రిప్పింగ్ అండ్ డిస్క్ బ్రేకింగ్ వస్తుంది మనకి. డిస్క్ బ్రేకింగ్ ఫేర్తో సహా వచ్చేస్తుంది మనకి. ఎల్ఈడి ల్యాంపింగ్ ఇచ్చారు సార్ మనకు, గుడ్ లైటింగ్ ఫోకస్ అండ్ నైట్ వేర్ వల్ల గుడ్ ఫోకసింగ్ ఉంటుంది మనకి. అండ్ ఐ లుక్స్ ఉంటాయి మనకి, ఐ స్పోర్ట్స్ వేరియంట్ ఉంటుంది. క్రూజర్ మోడల్ ఉంటుంది, క్రూజర్ మోడల్ ఏంటంటే లాంగ్ డ్రైవ్కి వెరీ కంఫర్టబుల్, లాంగ్ డ్రైవ్కి వెరీ కంఫర్టబుల్గా ఉంటుంది మనకి. సిట్టింగ్ కంఫర్టబుల్ ఇస్ వెరీ గుడ్. మనం కీ ఆపరేట్ చూసుకున్నట్టయితే సింగిల్ కీ ఆపరేట్ ఇక్కడ నుండి ఆపరేట్ చేస్తాం, సీట్ గిట్ ఇక్కడ నుండి ఆన్ చేసుకుంటాం, మనకి బెటర్ దెన్ ఫీచర్స్ ఉంటాయి. ఇక్కడే వచ్చేసి పుష్ అప్ బటన్ ఉంటుంది, ఫుల్ అప్ బటన్ ఉంటుంది. పుష్ చేస్తే మనకు ఆటోమేటిక్ క్లోజ్ అయిపోతుంది, మళ్ళీ రిమూవ్ చేసుకోవాలంటే ఇదే కీ యూజ్ చేసుకోవచ్చు ఉంటుంది మనకి. బెటర్ దెన్ ఫీచర్స్ సార్, బెటర్ దెన్ ఫీచర్స్ ఉంటాయి మనం. ఇక్కడ ప్యాకెట్ వేసాడు మనం, ఛార్జింగ్ సాకెట్ ఆల్సో జీరో ఉంది. ఛార్జింగ్ సాకెట్ అంటే ఛార్జింగ్ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు, ఛార్జింగ్ మొబైల్ ఛార్జర్స్, మొబైల్ ఛార్జింగ్ ఏదైనా పెట్టించుకోవచ్చు మనం. ఓకే, కేబుల్ అటాచ్ చేసేదాన్ని మనం. ఇక్కడ స్టోరేజ్ స్పేస్ వచ్చేసి హెవీగా ఉంటుంది సార్, 180 mm వస్తుంది. ఓకే, బెటర్ దెన్ 22 liters గూడ్ స్పేస్ ఉంటుంది మనకి. ఓకే, 22 liters గూడ్ స్పేస్ ఉంటుంది, బెటర్ దెన్ ఫీచర్స్. అండ్ ఫ్యూయల్ చీపర్ జస్ట్ ఆల్సో గుడ్ సార్ మనకి, 5.6 liters వస్తుంది మనకు. ఇంకా 5.6 liters. ఓకే, యాక్చువల్లీ మనకు 5.6 liters ఉంటుంది. ఓకే, బెటర్ దెన్ మనకు కొంచెం ఎయిర్ అనేది ఫీల్ ఉండాలి కాబట్టి 5.6 liters బెటర్ దెన్ తీసుకుంటాడు మనకి. ఓకే, ఇంకా బాడీ విషయంలో అక్రోమిక్ బాడీ ఉంటుంది సార్, మొత్తం అక్రోమిక్ బాడీ ఉంటుంది. అక్రోమిక్ మీన్స్ బెటర్ దెన్ మనకు, ఎస్పెషల్లీ ఏరోప్లేన్స్లలో హెవీ వెహికల్స్లలో యూజ్ చేస్తారు. అక్రోమిక్ వల్ల ఏంటంటే మనకు బాడీ పైన వెహికల్ అనేది హెవీ వెయిట్ పడదు, బెటర్ దెన్ మైలేజ్ ఇస్తుంది, బెటర్ దెన్ కండిషన్ ఉంటుంది. పార్ట్స్ గిట్ట మనకు సింప్లిసిటీ, సింప్లీ ప్రైస్లో ఉంటాయి మనకు బెటర్ దెన్. వీల్ బేస్ అనేది 12 inches వస్తుంది, బెటర్ దెన్ స్కిడ్డింగ్ అవ్వకుండా బెటర్ దెన్ చూసుకుంటుంది సార్ మనకి. ఓకే, అండ్ లైట్స్, లైట్స్ వచ్చి స్టైలిష్ ఉంటుంది మనకి, స్టైలిష్ హోమ్ ల్యాంపింగ్ వస్తుంది. ప్లస్ మఫ్లర్ ఇట్లా డిఫరెంట్ యాంగిల్లో తీసుకుంటాడు మనకి మఫ్లర్. ప్లస్ మనకు ఫ్రంట్ వీల్ వచ్చేసి 12 inches వస్తుంది, బ్యాక్ వీల్ వచ్చేసి 10 inches వస్తుంది సార్ మనకు బెటర్ దెన్. ఓకే, అండ్ దీనికి అసలు ఈ వెహికల్కి ఉన్న స్పెషాలిటీ ఏంటి బ్రో? స్పెషాలిటీ ఏంటంటే ఇది క్రూజర్ మోడల్, స్పోర్ట్స్ వేరియంట్ ఉంటుంది. స్పోర్ట్స్ వేరియంట్ అంటే ఇది గర్ల్స్కి బాయ్స్కి ఇద్దరికి? ఎస్ సార్, ఎస్పెషల్లీ ఇది ఏంటంటే క్రూజర్ మోడల్, లాంగ్ డ్రైవ్కి వెరీ కంఫర్టబుల్గా ఉంటుంది మనకి. ఓకే, మైలేజ్ ఎంత ఉంటుంది? మైలేజ్ ఆ సార్ కస్టమర్ ఫీడ్బ్యాక్ బెటర్ దెన్ మనకు 50+ వస్తుంది సార్ మనకు. 50+? 50+ వస్తుంది మనకి. ఓకే, సో దీని ప్రైస్ ఎంత చెప్తున్నారు సార్? ఇది ప్రైస్ వచ్చేసి మనకి ఎక్చువల్ మీద వచ్చేసి 70,000 చేంజ్ పడుతుంది సార్. ఓకే, ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి మనకి 89,000 చేంజ్ పడుతుంది సార్. ఎవ్రీథింగ్ ఇస్ ఇంక్లూడెడ్. 89,000? ఎస్ సార్. ఓకే, సో ఎవ్రీథింగ్ ఇంక్లూడెడ్. ఎస్ సార్. అండ్ ఇప్పుడు మామూలు బైక్కి అంటే చేస్తుంది జనరల్ మొపెడ్స్కి దీనికి ఉన్న డిఫరెన్స్ ఏంటి? డిఫరెన్సెస్ ఏంటంటే మేజర్లీ డిఫరెంట్ ఏంటంటే డిస్క్ వేరియంట్ సార్. ఓకే, డిస్క్ వేరియంట్ అనేది ఏంటంటే డిస్క్ వేరియంట్లో మనకు కాంబీ బ్రేక్ వస్తుంది. కాంబైన్డ్ బ్రేక్ మీన్స్ ఇప్పుడు కాంబీ బ్రేక్ మీన్స్ మనం సింగిల్ బ్రేక్ అప్లై చేసామనుకోండి, ఓకే, బోత్ బ్రేకర్స్ అప్లికేబుల్. సో ఇది బెనిఫిట్ ఇచ్చాడు సార్, అంటే స్కిడ్ అయ్యే ఛాన్స్ ఉండి, స్కూటర్ నుండి స్కిడ్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి దీనివల్ల మనకి. ఓకే, దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే స్కిడ్డింగ్ అనేది అవ్వదు మనకు బైక్ల సార్. ఓకే, సో దీనికి ఫైనాన్స్ ఫెసిలిటీ ఉందా? ఆ ఫైనాన్స్ ఫెసిలిటీ అసలు లేదు సార్, మీకు లోస్ట్ డౌన్ పేమెంట్ 10,000, 8,000 లోస్ట్ డౌన్ పేమెంట్ ఆప్షన్. ఓకే, సో లోవెస్ట్ డౌన్ పేమెంట్ కూడా ఉంది. ఎస్ సార్. వాళ్ళకి ఏమేమి ప్రూఫ్స్ కావాలి? క్రెడిట్ కార్డ్ యూస్ అవుతుందా? లేదు సార్, కరెంట్ అడ్రస్ పైన ఐడి ప్రూఫ్, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, 3 months బ్యాంక్ స్టేట్మెంట్, 4 checks. ఓకే, యా, సో ఇవన్నీ ఉంటాయి వాళ్ళకి డెఫినెట్గా అప్రూవల్. మనకు హాఫ్ అన్ అవర్లో అప్రూవల్ వచ్చేస్తుంది. ఓకే, ఓకే, సో యూఆర్ చూసారు కదా, సో ఇప్పుడు మీరు చూస్తున్నది ఏంటంటే, ఇప్పుడు మీరు చూస్తున్న వెహికల్ బర్గ్మాన్ స్ట్రీట్. సో చాలా చక్కగా ఈ ఫీచర్స్ అవన్నీ ఇక్కడ ఎగ్జిక్యూటివ్ గారు చెప్పారు. సో ఇప్పుడు మళ్ళీ ఇదే సుజుకి జెమ్స్లో మరొక రివ్యూ తీసుకుందాం. సో చాలా స్టైలిష్గా ఉంది వెహికల్ చూస్తే. సో డెఫినెట్గా మీరు అందరూ ఈ షోరూమ్ని విజిట్ చేయాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.